శ్రీమద్ రామాయణము బాలకాండ 5వ సర్గ రామాయణ కథా ప్రారంభము. పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును త్రవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశంలోనివాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులుండేవారు. ప్రస్తుతం మనం చదువుతున్న రామాయణం కూడా ఆ ఇక్ష్వాకు వంశరాజుల చరిత్రే. సరయూ నదీ తీరంలో కోసల దేశం ఉండేది. ఆ దేశం ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములుండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరం చుట్టూ శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారాలు ఉండేవి. ఆ ప్రాకారం వెలుపల లోతైన అగడ్త ఉండేది. ఆ నగరంలో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కప్పము కట్టడానికి వచ్చిన సామంతరాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడశాలలు సమృద్ధిగా ఉండేవి. సమతల ప్రదేశంలో నిర్మింపబడినది. ఆ నగరంలో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉన్నవి. వృధాగా ఏ ప్రదేశమూ వదిలిపెట్టబడలేదు. ఆ నగరంలో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఎంతోమంది యోధులు వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు, శబ్దవేది విద్యలో ప్రావీణ్యం సంపాదించిన వారు. మానవులకు హాని చేయు క్రూర మృగములను ఆయుధములు ఉపయోగించి కానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో గాని చంపగలిగిన బలపరాక్రమము కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ్య, కోసల దేశ రాజధాని. అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరథ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు. ఆ నగరంలో 4 జాతుల వారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమ నిష్ఠాగరిష్ఠులు. ప్రతిరోజు అగ్నిహోత్రము చేసేవారు. వారందరూ వేద వేదాంగములు చదివినవారు. మంచి గుణములతో అలరారేవారు. నిత్యం అతిథులకు అన్నదానము చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికేవారు. మహాబుద్ధిమంతులు. అందరూ మహర్షుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 5వ సర్గ సంపూర్ణము.